వాట్సప్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం టాటా నుంచి రాబోతున్న ఎక్సలెంట్ ఎస్యూవీ గురించి మాట్లాడుకుందాం ఆల్రెడీ ఈ ఎస్యూవి టాటాలో ఎప్పటి నుంచో ఉంది బట్ రీసెంట్గా డిస్కంటిన్యూ అయింది దాన్ని మళ్ళీ ప్రొడక్షన్లోకి తీసుకొద్దాం అనుకుంటున్నారు సో దాని గురించి కొన్ని పిక్స్ లీక్ అనమాట సో మనం ఇప్పుడు ఆ వెహికల్ గురించి మాట్లాడుకుందాం అదే మనకు టాటా సుమో ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు టాటా సుమో ఎక్సలెంట్ ఆఫ్ రోడింగ్ వెహికల్ అని చెప్పుకోవచ్చు అండ్ ఈ ఇప్పుడు మనకు లీక్ అయిన ఇమేజెస్ చూడండి మీరు ఒకసారి ఈ ఇమేజెస్ చూస్తే మనకి టాటా సుమో ఎంత ప్రీమియంగా కనిపిస్తుందో తెలుస్తుంది అలాగే చాలా హైట్గా ఉంది అండ్ ఆఫ్ రోడ్కి తగ్గట్టుగా డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు అండ్ అప్పట్లో చూసుకున్నట్లయితే టెన్ సీటర్ సుమోని లాంచ్ చేశారు నైన్టీన్ నైంటీ ఫోర్లో దీన్ని ఎక్కువగా ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అంటే రోడ్లు బాగలేని దగ్గర యూజ్ చేసేవాళ్ళు అండ్ మిలిటరీ పర్పస్లో యూజ్ చేసేవాళ్ళు బట్ కొన్ని సంవత్సరాల తర్వాత దీని సేల్స్ కనుక చూసుకుంటే వన్ ల్యాక్కి రీచ్ అయిపోయింది అప్పుడు టాటా వాళ్ళు రియలైజ్ అయ్యి ఇంకొక బాడీ ఫ్రేమ్ పైన డిఫరెంట్ ప్లాట్ఫామ్ తోటి డిఫరెంట్ డిఫరెంట్ సుమోస్ అనేవి తీసుకొచ్చారనమాట సో అప్పుడు దీన్ని రీడిజైన్ చేశారు ఫోర్ వీల్ డ్రైవ్ అండ్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద మంచి మంచి కార్లు అనేవి తీసుకొచ్చారు సో అలాగే మనం మాట్లాడుకున్నట్లయితే సుమో గురించి సూమో మనకు నాలుగు రకాలల్లో దొరికేది స్పేస్ విస్టా గోల్డ్ గ్రాండే ఇలా నాలుగు వేరియంట్స్లో అవైలబుల్గా ఉండేది మనకు మొన్న మనకు మొన్న టూ థౌజండ్ నైన్టీన్ వరకు సుమో గోల్డ్ సర్వైవ్ అయిందని చెప్పుకోవచ్చు మీరు నార్మల్గా రోడ్డు మీద చూసుంటే సుమో టాటా సుమో రీసెంట్గా కొన్న కారు లైట్ గోల్డ్ ట్రీట్మెంట్తో వచ్చి ఉంటుంది వెనకల క్రాస్ కూడా ఉంటుంది సుమో గోల్డ్ అని బ్యాడ్జింగ్ సో అది సుమో గోల్డ్ వేరియంట్ అనమాట ఈ సుమో గోల్డ్ వేరియంట్ ఏంటంటే సుమో విస్టా అనే వేరియంట్కి అప్డేటెడ్ వర్షన్ సుమో గోల్డ్ ఈ సుమో విస్టా వచ్చేసరికి టూ థౌజండ్ లెవెన్ కంటే ముందు ఇది సర్వైవ్ అయింది బాగా సో అప్పట్లో దీంట్లో చూసుకున్నట్లయితే త్రీ లీటర్ కామన్ రీల్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ అనేది వచ్చేది ఇది మనకు ఎయిటీ ఫైవ్ పిఎస్ ఆఫ్ పవర్ అండ్ టూ ఫిఫ్టీ మీటర్స్ ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేసేది దీంట్లో ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉండేది అండ్ ఫోర్టీన్ కిలోమీటర్ పర్ లీటర్ మైలేజ్ వరకు క్లెయిమ్ చేసేది సో మెయిన్గా మనకు టాటా సుమో క్లెయిమ్ డిస్ డిస్కంటిన్యూ అవ్వడానికి రీజన్ ఏంటంటే బిఎస్ సిక్స్కి తగ్గట్టుగా ఎమిషన్ రూల్స్కి తగ్గట్టుగా వెహికల్ తయారు చేయాలి అండ్ ఇంజిన్ కూడా అప్డేట్ చేయాలి అండ్ క్రాష్ టెస్ట్ మొత్తం రూల్స్ అనేవి మారిపోయాయి కాబట్టి సో అందుకే కంప్లీట్గా ఈ వెహికల్ని డిస్కంటిన్యూ చేశారు సో వాళ్ళు లీక్ చేసిన పిక్స్ ప్రకారంగా సూమో అనేది మనకు వన్ టు టూ ఇయర్స్లో మన మార్కెట్లోకి వచ్చే ఛాన్స్ ఉంది సో చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఇలా డిస్కంటిన్యూ అన్న వెహికల్స్ చాలా ఉన్నాయి సో చూద్దాము ఎలా వస్తుందో అండ్ ఈ వెహికల్ చూసుకున్నట్టయితే ఫ్రెష్ లుక్ అండ్ ఫ్రెష్ స్పెసిఫికేషన్స్తో మళ్ళీ మార్కెట్లోకి రానుందని చెప్పుకోవచ్చు అండ్ మనందరి హోప్స్ని ఇంక్రీజ్ చేయడం కోసమే ఈ పిక్స్ని లీక్ చేసినట్లు తెలుస్తుంది అండ్ ఇంకా అందులో మనకు వెహికల్ చూడండి మీకు చూడ్డానికి హ్యారియర్ అండ్ టాటా గ్రావిటాస్ లాగానే కనిపిస్తుంది హ్యారియరు టాటా గ్రావిటాస్ ఏ ప్లాట్ఫామ్ అయినా బిల్డ్ అయ్యి ఉన్నాయి మనకు రేంజ్ రోవర్ ప్లాట్ఫామ్ సో ఇప్పుడు సూమో కూడా మనకు రేంజ్ రోవర్ ప్లాట్ఫామ్ మీదనే వస్తుందని చెప్పుకోవచ్చు ఇండైరెక్ట్గా దట్ అండ్ ఇక మనం ఫ్రంట్ లీక్ అయిన స్పెక్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఫ్రంట్లో లేటెస్ట్ ఫోర్డ్ ఎక్స్ప్లోరర్ కార్ నుంచి ఇన్స్పైర్ అయినట్లు తెలుస్తుంది ఫ్రంట్ లుక్ అయితే అండ్ ఇక స్టైలింగ్ కనుక చూసుకున్నట్లయితే ఓవల్ ఎస్యూవీ నుంచి ఇన్స్పైర్ అయినట్టు తెలుస్తుంది ఇక స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే దీంట్లో షార్ప్ హెడ్ ల్యాంప్స్ అండ్ బ్లాక్ గ్రిల్ బిజీ బంపర్ విత్ హారిజాంటల్ ఫాగ్ ల్యాంప్స్తో వస్తుంది అండ్ బానెట్ వల్ల మనకు వెహికల్ అనేది చాలా హైట్గా ఉన్నట్టు తెలుస్తుంది అండ్ దీంట్లో హైలైట్స్ చూసుకున్నట్లయితే లార్జ్ గ్రీన్ హౌస్ టైల్ ల్యాంప్స్ వస్తున్నాయి అండ్ టైల్ పిల్లర్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు ట్రిపిజాయిడల్ పైప్స్తో మనకు బోల్డ్ రియర్ లుక్ అనేది వస్తుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది లుక్ అనేది అండ్ ఫ్లాట్ టైల్ గేట్ వస్తుంది ఎక్సలెంట్ బూట్ స్పేస్ వస్తుందని చెప్పుకోవచ్చు అండ్ డ్యూయల్ టోన్ లుక్లో కనిపిస్తుంది అండ్ ఈ ప్లాట్ఫామ్ చూసుకున్నట్టయితే ఒమేగా ప్లాట్ఫామ్ అంటున్నారు ప్రెజెంట్ అయితే బట్ చూడడానికి మనకు హ్యారియర్ లాగానే కనిపిస్తుంది మీకు చూడొచ్చు రియర్లో అయినా ఫ్రంట్లో అయినా హ్యారియర్ లా అనిపిస్తుంది సో ఐ మీన్ సేమ్ ప్లాట్ఫామ్ అయ్యి ఉండొచ్చు బట్ మనకు వెహికల్ అయితే మాత్రం చాలా అప్డేటెడ్గా కనిపిస్తుంది చూడడానికి అండ్ ఫ్యూ ఫ్యూచర్లో ఇది మనకు హ్యారియర్ లాగా మార్కెట్లోకి వచ్చి పెద్ద మార్కెటే చేయగలదు అండ్ మంచి సేల్సే వస్తాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే టాటా సుమోకి చాలామంది ఫ్యాన్స్ అండ్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది ఆ కార్కి చాలా మంది టాటా సుమో లవర్స్ కూడా చాలామంది ఉన్నారు అండ్ సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ సీ ఈయూ ఇన్ ద నెక్స్ట్ వీడియో